ఇదిగో పియా అట్ట పిలమాకడు సార్, నాకు ఏదో అనిపిస్తుంది. సరే పేరు పెట్టి పిలుస్తానులే. పెంటయ్యా? వద్దు సార్, అదే బెటర్. సరే పియా. సార్ నాకు ఈ రాజకీయాలు వద్దు బాబు. అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటది బాగుంటుందని నన్ను రాజకీయాల్లోకి నేడిదిరి. ఏంటి సార్, మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా? జనం పట్టుకోవడం కాదు, మాట్లాడటం అలవాటాయా? ఓహో, సరే ఎలక్షన్లో నెగ్గితివి. ఆ గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేపేసి. నేను మధ్యలో స్పీకర్ తోనానా? లేదు సార్, మొత్తం మీరే స్పీక్ అండి, ఆ తర్వాత నేను స్పీక్తాను. సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీని ఉడికి లేదని తెలిసిపోయా. నాకు ఎక్సైజ్ సెకండరీ. సరే నేను కూడా మనం చేసిన పనే కదా సార్ ఏమిటింది అంత ముందు అని చెప్పి సరే అని అంటే. అప్పుడు ఏమై సార్? అది కాదయ్యా, ఆడెవరో 10 మంది కల్తీ సార్ ఆ దగ్గర చచ్చిపోతే అది నా తప్ప. మీ తప్పు కాదు. ఏడెవరో కమ్మి అది అదొక కెమెరా డ్యాన్స్ చేస్తే గుడ్డలు లేకుండా బొడ్డలు లేకుండా అది నా తప్ప. దానికి నన్ను రాజీనామా పెట్టమంట. వేరు కడుపు కూర్చుంటున్నావు, కప్పుడు గడితేట్టు నాకు అర్థం కాదు. అయ్యి బాబు, నేను ఎప్పుడు రాజీనామా చేయమన్నాను? ముఖ్యమంత్రి ఆయన. సరే మారమన్నాడు, శాఖ మార్చాడు. మార్చేం చేశాడు? సినిమాలో టోగ్రఫీ నాకు నువ్వు తిరిగి సావట్లా. సినిమాటోగ్రఫీ అంటే సరే నేను అనుకున్న హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, అటు ఇటు పోయే పని కూడా ఉండదేక సినిమా వాళ్ళతో కూడా కలిసిపోయి తిరగచ్చు అని చెప్పారు. సరే వారం, అరే వారం తిరగక ముందే పీక్ పార్కు మళ్ళీ ఏదో అంటే పెడితే మరి ఎందుకు పీకేశారు సార్? అది కదా, ఆయన కంటే నేను ఎక్కువసార్లు టీవీలో కనిపిస్తానంట. అందుకని పీకేశావు, బాగానే ఉంది. తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి చేస్తే అన్యాయమే సార్. సరే చేశావు, బాగానే ఉంది. ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప. కాదండి, క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్? అది మా పిల్లోడు ఏదో ఎంసెట్కి ఒక పేపర్ ఈ నాన్న అన్నాడు. కట్లోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా. ఏ నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు? అది కూడా లీక్ అయితేనా? మళ్ళీ పీకేశారు సార్. ఏమేం పీకారో చివరిలో చెప్తాను, నువ్వు టెంప్ట్ కాకుండా స్టడీగా ఉండి చెప్తా. సరే సార్. సరే ఆ తర్వాత ఇదో నాకు సారాయమ్మే రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే ఉత్స నన్ను తీసుకొచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తా. ఇది ఇంకా పీకలేదు కదా సార్, తమ నోటు వాక్యాన్ని పీకుతారేమో సార్. అరే నువ్వు చిన్నపిల్లాడి మనం చనివిస్తా ఉంటే సార్ చెప్పుకోవడానికి లేదు చోటు ఎక్కుతున్నావురా. ఒరేయ్ మీ నాన్న మా యదవ ఎందుకు పనికి రావట్లేదు, వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టానరా, ఉపయోగించుకోరా. సార్ సోనూరుపేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు? ఓ పని చేయరా, చెప్పండి. సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్ లో చెప్పు. ఎవడన్నా ఇంటి పీక్కోలేక లాక్కోలేక సావాలరా, గోడలకు కళ్ళు ఉంటాయి. చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చాయి సార్? మొన్న తెహలక దగ్గర నుంచిలే గతవాణి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏందో చెప్పు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరుపతి వెళ్ళాలి సార్. ఎవరు? మీరే సార్? నేనా? అవును సార్. పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలి? అవును సార్. అలిపిరి మీద కూడా? అవును సార్. ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా తెల్లగొడ్డ తీసుకుని. ఎందుకు సార్? నా శవం మీద కప్పడానికి. ఒరే బారో పోయి తెల్లకాయ తమను కళ్ళని తీసుకురా పో. అదెందుకు సార్? రాజీనామా చేయడానికి. నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదొక కథలే. బామ్మా వాడి కంచం పెట్టి రెండు ముద్రయండి. అది వచ్చేది పెద్ద కంచం తీసుకురామ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొల్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలకాగే నూనెలో కరకరకలాడేట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా పాపం. ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు. చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు జిరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. Ooh!
పొద్దుపోక. ఇంట్లో ఉండిన కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు ఏం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి. 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా ఉంటుంది అయ్యా. ఎరా సుబ్బారావు, ఎడమన్నారా? బాగున్నావా? అలాగలాగే. మిగతా చిల్లర ఏమన్నా? మిగతా చిల్లర ఏంది? మిగతా చిల్లర ఏంది అంటారండి? అంటే 100 ఇచ్చారు కదా, మిగతా చిల్లర ఉన్నా? ఏంది జోకులు ఎత్తనావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పట్టవేంటి? నీకేమన్నా మతిపోయిందా? మతిపోయిందని అక్కాదు నీకు. ఏమండి విన్నారు, విన్నారా ఏమండి? నా బిల్లు 32.5 అయింది, నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకయ్య అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఇచ్చే. ఉద్యాన టెంపో బసలైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చి అనబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీర్చుడు, 100 రూపాయలు కనపడతాయి. చాలా చాలే ఊరుకోవయ్యా, ఎర్ర చీర కట్టుకుందాలో నా పిల్లలు అన్నట్టు గల్లా పెట్టు. ఉంది ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకు ఏం సార్ మీరు అనేది? అన్నారకే ఉందండి, నా బిల్లు పోని మిగతా చిల్లర ఇచ్చానే వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్ బాబాయ్, తెగ మాతో 32.5, 132.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నాను సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారంటానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమంది చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు? కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబుతేనా? నాకు ఎట్ట ఉంది. బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. ఒరే శుంఠి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసా. వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి, వెళ్ళండి.